భీమవరం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో దళితులు అగ్రకుల క్షత్రియులు జనసేన పార్టీకి అండగా నిలిచారని ఆగ్రహంతో వైకాపా నాయకులు ఆయా సామాజిక వర్గాలకు చెందిన జనసేన నాయకుల ఇళ్లపై దాడికి తెగబడ్డారని జనసేన పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. జనసేన నాయకులు మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి చెందిన 200 మంది గుండాలు దాడికి పాల్పడడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. మత్స్యపురి సర్పంచ్గా జనసేన పార్టీకి చెందిన దళితురాలు శాంతిప్రియ గెలిపొందడం జీర్ణించుకోలేని ఎమ్మెల్యే దాడులకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదని వైకాపా నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. బలహీన వర్గాల నుంచి తీసుకొచ్చి ఒక వార్డు మెంబర్ గా నిలబెట్టాలి అని సరైన ఇల్లు లేదు. ఈ అమ్మాయిని వార్డు మెంబర్ కింద గెలిపించారు. కారణం ఏంటంటే అధికారం ఇవ్వాలి, కష్ట సుఖాలు తెలుసున్న కుటుంబం, పక్కన ఒడిగి మంచి చేస్తారని బాగా తెలుసు కదా. ఈరోజు ఇల్లు చిల్లు పెట్టుకుని పారిపోతారు, ఇళ్ళ మీద దౌర్జన్యం చేస్తారండి. మీరు చెప్పండి, వైసీపీ ప్రభుత్వంలో ఇల్లింటిల్లు ఉండి పదవి చేసినోడు ఎవడన్నా ఉన్నాడా? ఉన్నాడా? ఒక పార్టీ అంటే ఏంటి? అన్ని సామాజిక వర్గాలు కలిస్తే పొడి చేస్తే పార్టీ అంతేనా? ఈరోజు మత్స్యపూరి గ్రామం అనేది ఎస్సీ మహిళా రిజర్వేషన్ వచ్చింది, ఇద్దరు మహిళలు పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు ఒక పార్టీ ఒకరికి మద్దతు ఇచ్చింది, కొన్ని పార్టీ ఇంకో మద్దతు ఇచ్చారు. మత్స్యపూరి గ్రామ ప్రజలు నమ్మారు, ఏంటి పండుగ భార్య ఈయన మీద ఉన్న గౌరవంతో నమ్మి మీరు అందరూ కూడా మంచి మెజార్టీతో గెలిపించడం జరిగింది. అది తప్ప ఇప్పుడు చింతా వెంకటలక్ష్మి గారు, అనంతలక్ష్మి గారు అలాంటి భర్త రోజు వేటకి వెళ్ళి చేపలు తెచ్చుకుని అమ్ముకోవటం చేసుకోవటం పని. ఒక అగ్నికుల క్షత్రియుల్ని చిన్న ఇల్లు, వాళ్ళ ఇల్లు చూస్తేనే బాధ కలుగుతుంది. దీన్ని చూసి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇల్లే ప్రాణం కాబట్టింది కాదు, చూసి అర్థం చేసుకోవాలి ఈ పార్టీ విధి విధానాలు ఏంటో. దీని పార్టీల మీద రద్దొద్దు. మీ ఊరి మీదకి బయట ఊరి నుంచి రావడం చాలా ఈచ్ఛని, చాలా చండాలమైన పని. ఊర్లో సమస్య ఉంటే ఊర్లో చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏ రకంగా మభ్య పెడుతున్నారు? అంబేద్కర్ గారికి చెప్పులు దండేసని చెప్తున్నారు. అసలు గౌరవం ఉందండి? గొడవ కప్పుపుచ్చుకుంటానికి ఒక అంబేద్కర్ గారిని వాడుకుంటున్నారు. అంబేద్కర్ గారికి అందరికీ దేవుళ్ళు అంటాడే కదా, అందరికీ రాజ్యాంగం రాశాడు కదా. ఎవరన్నా బుద్ధి ఉన్నవాడు ర్యాలీ చేసి చెప్పు దండ ఎత్తాడా? ఆయన దండ ఎత్తే నువ్వు దండ ఎత్తే సరిపో అంబేద్కర్కి అని చెప్పేసి పన్ను నిలదీశారు. దాని ధర్నా చేసినందుకు ఈ గొడవ అంత. ఈ మొన్న పంచాయతీ ఎలక్షన్ అయిన తర్వాత మార్పు చూశారు చాలామంది, విధానాలు బాగుండి, చాలామంది మారటంతో ఒక ఓట్ బ్యాంక్ రాజకీయం చేయాలి, మతాల్లో గొడవ పెట్టాలనే పరిస్థితుల్లో జరుగుతుంది తప్ప డెఫినెట్గా అండగా ఉంటాం. ఈ ఊరికి ఇబ్బంది కలిగినందుకు కూడా పోవడం ఉంటాం. ఇప్పుడు సోదరుడు కూడా పాపం ఒక ఐకి నుంచి వచ్చారు, అస్పూర్ నుంచి అన్ని తిరుగుతారు, అందరూ వస్తా ఉన్నారు. ఏదేమైనా కూడా వీళ్ళకి అండగా ఉండాలి. మీ ఊరు కూడా రేపు పొద్దున ఇంకోటి వస్తాడు మీ ఊరికి. మీ ఊడే చెప్తాను వినండి, మీరు నమ్మిన పార్టీని కూడా పక్కన పెట్టాలి మీ ఊరు గురించి. సోదరులారా చూడండి, మరి ఇవాళ ప్రభుత్వం ఏ రకంగా కనబడుతుంది ఇక్కడ మనకు అర్థమవుతుంది. మరి ఇంత ఒక రాక్షస పాలన ఇక్కడ కనబడుతుంది ప్రత్యక్షంగా. అమ్మా మీరేం బాధపడకండి అమ్మా, మీరేం భయపడాల్సిన పని లేదు. మరి ఎంత అంటే ఒక ఎమ్మెల్యే మరి ఈ రకంగా వచ్చి ఒక రౌడీలాగా వచ్చాడు దౌర్జన్యం చేయడం కూడా చాలా దారుణంగా కనబడుతుంది. ఇక్కడ చిన్నపిల్లలను చూడకుండా, ఒక మహిళలను చూడకుండా, చిన్నపిల్లలను చూడకుండా మరి ఇక్కడ మరి వాళ్ళని హ్యాండిల్ చేసుకోవడం మరి చాలా బాధాకర విషయం. ఇది ఒక ప్రభుత్వం ఇక్కడ ఉండి ప్రజల ప్రాణాన్ని కాపాడే పరిస్థితిలో ప్రభుత్వాలు ఉండాలి, కానీ ఇక్కడ ప్రాణాలు తీసే పరిస్థితిలో ప్రభుత్వం కనపడుతుంది. మీరు ప్రజలందరూ గ్రహించాలి. ఇవాళ పోలీస్ వ్యవస్థ కూడా ఇది చేయలేని పరిస్థితిలో పోలీస్ వ్యవస్థ ఉంది. ప్రజలందరూ గ్రహించి ఇలాంటి పునరావృతం కాకుండా మరి ఒక్కసారి జరగకుండా మరి ప్రజల నుంచి మరి గుణపాఠం తెలియజేయాలి మరి ఎమ్మెల్యే గారికి. ఇప్పుడు మేమందరం మరి డిఎస్పీ గారి దగ్గరికి వెళ్తాం, లేని పక్షంలో ఎస్పీ గారి దగ్గర కూర్చొని మరి ఎమ్మెల్యే మీద ఏ రకమైన కేసు యాక్షన్ తీసుకుంటారని చెప్పి మేమందరినీ మరి డిఎస్పీ గారి దగ్గరికి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మేము అక్కడ కోరడం జరుగుద్ది. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని మరి ప్రజల్ని చూసుకోవాల్సిన ప్రభుత్వం మరి వాళ్ళ ప్రజల్ని భయపెట్టే పరిస్థితులు ఉందంటే
మరి ఎంత దారుణంగా ఉందో మీరు అందరూ తెలియజేయాలి ఇవాల ఇల్లంతా ఒక మచ్చిగారు కుటుంబాలలో మచ్చిగారు కుటుంబాలలో ఒక వార్డు నెంబర్ గా గెలిచారు ఇక్కడ ఆయన ఉద్దుడండి ఆ నాన్నగారు ఉద్దుడండి చూడండి ఎలా ఉన్నాడు ఆ నాన్నగారు చిన్న పిల్లలు అన్నారు మీరు వీళ్ళ పరిస్థితి ఏంటంటే మరి ఏ రోజైన వేటకెళ్ళి జీవనోపాధి చేసుకునే పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ భయభ్రాంతులు చేసి వీళ్ళ ప్రాణాలను తీసే పరిస్థితుల్లో మరి ఒక ఎమ్మెల్యే మరి ఇక్కడ ఉండి